సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ముగింపు వేడుకలను మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ ఘనంగా నిర్వహించి దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు, కుట్టు మిషన్లు, మందులు అందజేశారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న దివ్యాంగులకు శాల్వాలతో సత్కరించి నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగవైకల్యం లోపం కాదని, ఈ సమాజంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా దొంగతనాలకు మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి పాపాలకు దూరంగా ఉండేందుకే దేవుడు మిమ్మల్ని ఇలా మనుషుల రూపంలో ఉండే దేవుళ్లను సృష్టించారని తెలిపారు. వైకల్య లోపమని కుంగిపోకుండా తమలోని ప్రతిభను వెలికితీసి సమాజం మన వైపు చూసేలా కృషి చేయాలని కోరారు. తను ఉన్నంత వరకు తనకు చేతనైన చేయుత ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. దివ్యాంగులను చూసి జాలి చూపి వారిని తక్కువ చేయకుండా వారిలోని ప్రతిభను గుర్తించి చేతనైన సాయం అందించాలని, వారిలో కూడా చాలా ప్రతిభలు దాగి ఉంటాయని వాటిని గుర్తించి చేయుతనివ్వాలని కోరారు. మీకు సేవ చేస్తుంది మళ్ళీ ముందుకు నడుస్తున్నటువంటి తల్లిదండ్రులకు అందరినీ కూడా కావాలి.